సెవెన్ టీవీకి స్వాగతం మనం పువ్వు విసిరితే మనకే తిరిగి వస్తుంది రాయి రువితే మనకే తిరిగి తగులుతుంది ఇప్పుడు ఈ సామెత రామోజీరావుకు వర్తిస్తుంది ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి బోధపడింది ఈనాడు తిరుగులేని ఆధిపత్యం సంపాదించేందుకు రామోజీరావు ఎన్ని చేయాలో అన్ని చేశారు ఏం చేయకూడదో అవి కూడా చేశారు సారా వ్యతిరేక ఉద్యమం తెరపైకి తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి పత్రికను ఇబ్బంది పెట్టారు దాసరి నారాయణరావుపై లేనిపోని వార్తలు రాసి ఉదయం పత్రిక మూసివేతకు కారణమయ్యారు వార్తాపత్రిక అంతం చూశారు చార్మినార్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నష్టాలకు మూల కారణమయ్యారు ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీరావు లీలలు ఇన్ని కావు నాడు చంద్రబాబు అండ చూసుకుని రామోజీరావు ఎంతలా రెచ్చిపోయారో తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్ని రాజకీయాలు నడిపారో చెప్పాల్సిన అవసరం లేదు సాక్షి పేపర్ రాకుండా ఉంటే ఇవాళ మీడియా మొత్తం వారి చేతిలోనే ఉండేది జర్నలిస్టులకు సరైన బత్యం రాకుండా ఉండేది పోటీ పత్రిక వచ్చింది కాబట్టి రామోజీరావు అసలు రూపం తెలుగు ప్రజలకు కనబడుతుంది రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఆక్రమించిన అసైన్డ్ భూములు మార్గదర్శి ద్వారా చేసిన వ్యాపారాలు అన్నదాత సంచిక రూపంలో చేసిన వసూళ్లు రెండా ఏకంగా ఒక పుస్తకం రాయొచ్చు మన ఏపీసీఏడి అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రామోజీరావు మంచం మీద పడుకుని ఉన్నారు ముఖంలో కలలేదు కళ్లల్లో కాంతి లేదు ఎంతో మంది జీవితాలను తన కంటి చూపుతో నిర్దేశించిన రామోజీరావు అలా పడుకుని ఉండడం ఆశ్చర్యం అనిపించింది కానీ ఇక్కడే కర్మ సిద్ధాంతం గుర్తొచ్చింది నాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ఈనాడు అలియాస్ రామోజీరావు ఎన్ని రాతలు రాశాడో అందరికీ తెలుసు నాడు రామారావు ఎంత బాధపడ్డాడో ఆయన చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసు నాడు ఎన్టీఆర్ ఎంత బాధ అనుభవించాడో రామోజీరావు మించి అనుభవిస్తున్నాడు వాస్తవానికి రామోజీరావులో అహంపాళ్లు ఎక్కువ నేనే సర్వాంతర్యామి అనే పోకడ ఎక్కువ అందుకే హేమా హేమీలు తన వద్దకు రావాలి అనుకుంటాడు నాడు వెయ్యి నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీ దున్నేస్తాను అని కేసీఆర్ ప్రతిజ్ఞ చేస్తే ఆయనను తన ఓం సిటీ ద్వారా మాయం చేశాడు కేసీఆర్ వద్దకే వెళ్లి మాట్లాడాడు ఇదే విషయాన్ని నరేంద్ర మోదీ వద్ద కూడా ప్రస్తావించాడు తన అవసరానికి ఒక మెట్టు కిందికి దిగని రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ విషయంలో మాత్రం కేసీఆర్ శరను జోచాడు రామోజీరావు వ్యవహార శైలి ఇలా ఉంటుంది కాబట్టే చిన్న కొడుకు సుమన్కు ఆయనంటే ఇష్టం ఉండదు అప్పట్లో ప్రభాకర్ దీనంతటికీ కారణమని భావించి రామోజీరావు అతడిని బయటకి వెళ్లగొట్టాడు కాని కొంతకాలానికి సుమన్ కన్నుమూశాడు ఒకవేళ సుమన్ గనుక ఇప్పుడు బతికి ఉండుంటే మార్గదర్శి పరిస్థితి మరో విధంగా ఉండేది అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేది ఇప్పుడు సుమన్ లేకపోయినప్పటికీ జగన్ తవ్వుతున్నాడు తవ్వుతూనే ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్